గౌణంగా బ్రహ్మం గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శతుం యేన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదా సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీమహీషా. గో బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్త జనో సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. పవిత్రాత్మ స్వరూపులకు ఆత్మ సోదరి సోదరులకు ఆత్మ ప్రణామములకు. స్వామి ఏమి పలికిస్తే అది నేను కలుగుతున్నాను. మనంతా శ్రద్ధాశక్తులతో విని ఆత్మ సాక్షాత్కారం కొరకు ప్రయత్నం చేయాలి. అదే మానవ జీవిత పరమావధి. అందు కొరకే ఈ దేహంలో వచ్చాము. ఇది వచ్చినందుకు దీన్ని వినియోగించుకోవడం నేర్చుకోవడం మనంతా. ఆదిలో శబ్దం ఉండెను, ఆ శబ్దము దేవుడు ఎందు ఉండెను, ఆ శబ్దమే దేవుడు. ఆదిలో శబ్దం ఉందంట, అంటే నిర్గుణ నిరాకార పరబ్రహ్మముల నుంచి శబ్దం వచ్చింది. అదే ఓంకారం, అదే శబ్ద బ్రహ్మం. ఆ ఓంకార ధ్వని నుండే మహర్షులు తపస్సు చేస్తూ ధ్యానంలో నుండి దాన్ని ఛందోబద్ధం చేశారు. దాన్నే శృతి అంటారు. శృతి అంటే విన్నదే అని అర్థం. అది లిఖిత పూర్వకంగా అప్పుడు ఏమి రాసిలేవు వేదాలు గట్ట. ఆ శబ్దం అన్నటువంటిది అదే ప్రణవం, అదే పరమేశ్వరుడు నామము. ఆ శబ్దము పరాపశ్యంతి శబ్దము. పరా అంటే విలక్షణంగా ఉంది, దేనితో సంబంధం లేకుండా ఆ శబ్దంలోంచి అన్ని శబ్దాలు వస్తున్నాయి. పరా శబ్దము, పశ్యంతి శబ్దము, అది విలక్షణంగా ఉన్నటువంటి ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మంలోంచి శబ్దం వచ్చింది. అది పరాశబ్దం అంటారు శంకరాచార్యులు వారు. పశ్చంత శబ్దం అంటే నేత్రాలతో నయనాలతో సంబంధం పడి చూస్తున్నాడు. వాక్ శబ్దం అది మరల నోటి దగ్గరికి వచ్చి వాక్ రూపంలోనూ ఆ శబ్దం రిలీజ్ అవుతుంది. పరాశబ్దము, పశ్చంత శబ్దము, వాక్ శబ్దము, వైఖరి శబ్దము. నాలుగవది ఏంటి? వైఖరి శబ్దం. వైఖరి అంటే శరీరంలో శాస్త్రాలు జరుగుతున్నాయి. బాగా గుర్తుంచుకోండి, వేదాంతం అయిపోతుంది. ఎవరు మరో మొదట నిర్గుణ నిరాకార అధాత్మన ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయురగ్ని అగ్నిరాప ఆపహ పృథివీ. మొట్టమొదట ఉన్నది నిర్గుణ నిరాకార పరబ్రహ్మ. అవ్యక్తాది మహదహంకార. అవ్యక్తం అంటే వ్యక్తం కానటువంటిది. నిర్గుణ నిరాకార పరబ్రహ్మ ఒకటి ఉన్నది. దాంట్లోంచి మహత్తైనటువంటిది అహంకారం పుట్టింది. నేను నేను అన్నటువంటి
ఆ అహంకారం అన్నటువంటిది మహదహంకారం. ఆ అహంకారమే మనల్ని అందరినీ కూడా ఈ మాయలో ముంచెత్తుతుంది. మహదహంకార పంచభూతాన్ని, మహత్తైనటువంటి అహంకారంలోంచి పంచభూతాలు వచ్చేవి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. పంచభూతాన్ని త్రిగుణాన్ని సంభవంతి, మూడు గుణాలు కూడా వచ్చాయి, తమో గుణం, రజోగుణం, సత్వగుణం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడో లేరు. తమోగుణం బ్రహ్మ, రజోగుణం విష్ణువు, సత్వగుణం ఈశ్వరుడు. చేత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నటువంటి వాళ్ళు మనలోనే ఉన్నారు. పరాశబ్దం మనలోనే ఉంది. అవ్యక్తమైన నిర్గుణ నిరాకార పరమాత్మ కూడా మనలోనే ఉన్నారు. అందుకు బ్రహ్మసూత్రాల్లో వ్యాసులు వారు కూడా అధాతో బ్రహ్మ దిగ్ఞాస, ఆదిలో ఏ శబ్దం ఉందో, ఏ నిర్గుణ నిరాకార పరబ్రహ్మంలోంచి శబ్దం వచ్చిందో దానిని నేను దిగ్ఞాస శాస్త్రాలను తెలుసుకోవడం అంటున్నాడు బ్రహ్మసూత్రాలు, మొట్టమొదటి సూత్రాల్లో వ్యాసులు వారు. అందుచేత ఈ శబ్దం అన్నటువంటిది ఎక్కడి నుండి వస్తుంది, ఈ చూపు అన్నటువంటిది ఎక్కడి నుండి వస్తుంది, ఈ కంటికి రెప్పపోట ఎక్కడి నుండి వస్తుంది, నోటికుండా వాక్కులు ఎక్కడి నుండి వస్తున్నాయి, వాక్కు బ్రహ్మము, ఈ వైఖరి శరీర శాస్త్రాలన్నీ చేస్తుంది, ఇంద్రియాలు వాటి పనులవి చేస్తున్నాయి, ఎక్కడి నుండి వస్తుంది, ఇదంతా లోపటి నుండే వస్తుంది బయటికి, లోపట ఉన్నవాడు బయటకు వచ్చాడు. అవ్యక్తము నిర్గుణ నిరాకార పరబ్రహ్మంలోంచి వ్యక్తమైనటువంటిది సగుణ బ్రహ్మం అన్నటువంటిది సిదాకాశం ఉంది. మూడు ఆకాశాలు ఉన్నాయి, స్థూలాకాశము, చిత్తాకాశము, సిదాకాశం. స్థూలాకాశం అంటే మన పళ్ళకు కనిపిస్తున్నది భౌతిక నేత్రాలకు. చిత్తాకాశం అంటే మనస్సు పరిధిని దాటి వెళ్ళాలి, మనస్సులో సంకల్ప వికల్పాలతో కూడుకున్నటువంటిది. సిదాకాశం అంటే ప్రకాశంతో కూడుకున్నది ఒక ఆకాశం, ఆకాశం అదే మూడవది. రెండు మ్యాటర్ను తెలియజేస్తాయి, ఒకటి తన శరీరం, మూడవది ఆకాశం, శరీరం, బ్రహ్మ. తైత్రీయ ఉపనిషత్తులు చెప్పారు ఆకాశమే ఆయనకు శరీరం, మన శరీరం మనకెలాగో ఆ పరమేశ్వరుడికి కూడా నిర్గుణ నిరాకార పరమాత్మకు చిదాకాశం అనేటువంటి ప్రకాశంతో, చిదాకాశం అంటే ప్రకాశంతో కూడుకొని ఉన్నాడు. ఆ ప్రకాశాన్ని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళు ఆత్మకు సాక్షాత్కారం, చూసేది చూడబడేది ఒకటి అవుతుంది. అందుచేత ఆ ప్రకాశాన్ని దర్శించడం కొరకు లోపలికి వెళ్ళాలి. మనం ఇక్కడ నేర్చుకోవలసినవి రెండే రెండు విద్యలు ఉన్నాయని మహర్షులు చెప్తారు. ద్వే విద్యే రెండే రెండు విద్యలు ఉన్నాయి. శబ్ద బ్రహ్మంచ నిశ్శబ్ద, శబ్ద బ్రహ్మము నిశ్శబ్దము అన్న రెండు గలవాటు. నిశ్శబ్దము బ్రహ్మమే, శబ్ద నిశ్శబ్ద బ్రహ్మవిచ్చితే రెండు శబ్దం అన్నారు. ఈ నిశ్శబ్దంలోంచి శబ్దం వచ్చిందే, శబ్దంలోంచి నిశ్శబ్దం వచ్చిందా అన్నది ప్రశ్న వేసుకుంటే నిశ్శబ్దంలోంచి శబ్దం వచ్చింది. విత్తు ముందా చెట్టు ముందా అంటారు. చెట్టు వ్యక్తము, విత్తు అవ్యక్తము. అందుచేత నిర్గుణ నిరాకార పరబ్రహ్మంలోంచి వ్యక్తమైంది. చెట్టు ప్రవృత్తి, దానికి నాశనం ఉంది, విత్తుకు నాశనం లేదు. విత్తుకు విత్తే ఆధారం, విత్తుకు ఇంకొకటి ఆధారం లేదు, విత్తు పరమాత్మ. పరమాత్మకి ఇంకోటి కంపారిజన్ చేసి చెప్పడానికి దానితో ఏదో సమానమైనటువంటిది ఏదో పొందుపరిచి చెప్పడానికి ఋషులు కూడా అలవు కాకుండా పోయింది. అందుకు వాళ్ళు ఏమన్నారు, అనిర్వచనీయం అన్నారు. చేసి చేసి కట్టకడుపు ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత నిర్వచనం చేయబడదని చెప్పారు. మనం చెప్తాం నాకు అది కనిపించింది, ఇది కనిపించింది, అది చూడాలా, ఇది చూడాలంటాం. ఏం చూస్తావు, చూడడానికి ఏముంది, చూసేది చూడబడేది ఒకటైపోతే చూడడానికి ఎవడున్నాడు, నేను ఆయన చూస్తున్నాను అని అంటే నేను ఒకడనే ఆయన ఒకడు ఇద్దరు ఉన్నారు, అది ద్వైతం అయిపోయింది. అద్వైతం అంటే ఒకటే, ఏకం సత్ బహుధా విప్రావశిష్యంతి. సద్వస్తువు ఒకటే ఏకంగా ఉంది, అది ఏకం అనేకం భవతి, ఒకటే అనేకం అవ్వాలని నిర్గుణ నిరాకార పరబ్రహ్మంలో నుంచి ఒక సంకల్పం కలిగి, సంకల్పం మాత్రం ప్రభు సృష్టి, సంకల్పం చేత ఈ సృష్టి అంతా సృష్టించుకుంటున్నాడు. సాలిపురుగు తన నాభిలోంచి దారాన్ని తీసి పట్టు అల్లుకుంటుంది, ఆ పట్టులో పడి ఉండి దానికి నాభిలోంచి వచ్చినటువంటి ఆ దారం తెగిపోతే దాని జీవితం సమాప్తం అయిపోతుంది. తద్వత్తుగా మనకు కూడా ఉశ్వాస నిశ్వాసాలు అనేవి పెట్టాడు.
ఈ ఉశ్వాస నిశ్వాసాల ద్వారానే మనకు మనస్సు ఏర్పడుతుంది. చిత్తస్పందనం భవతి కర్మ, మనస్సు చెలించింది అంటే సంకల్పిస్తామో కర్మ స్టార్ట్ అయిపోతుంది. అందుకు మహర్షులు అంటారు, నేను ఓ మనసా నేను నేను సంకల్పించనే సంకల్పించను అంటారు. సంకల్పిస్తే కర్మ స్టార్ట్ అయిపోతుంది. కర్మ స్టార్ట్ అయిన తత్సంబంధమైనటువంటి కర్మలు చేయడం ప్రారంభిస్తాడు. కర్మ అన్నటువంటిది రహస్యము, దాని రహస్యం తెలుసుకోవడం చాలా కష్టం. చిత్తం చెలిస్తుంది, కర్మ స్టార్ట్ అవుతుంది. కర్మ కర్మ అని అంటారు. కర్మ అంటే ఏమిటి? మనం భౌతికంగా చేస్తున్నటువంటి ఈ కర్మలకన్నిటికీ కారణం ఏమిటి? మనస్సు. మనస్సుకు కారణం ఏది? వాయువు. చెలే వాతే చెలే బిందు. వాయువు చెలుస్తుంటే మనస్సు ఏర్పడ్డది. నిచ్చిలే నిచ్చిలే భవేత్. వాయువు ఎప్పుడైతే నిచ్చిలమైపోయిందో మనస్సు నిచ్చిలమైపోతుంది. ఇప్పుడు అందుకు భగీరథ ప్రయత్నం చేసి ఈ శబ్ద బ్రహ్మం ద్వారా నిశ్శబ్దంలోకి వెళ్ళడానికి మన ఆర్యులు ప్రయత్నం చేశారు. అందుచేత ఎవరైనా బుద్ధివంతులు అన్నటువంటి వాళ్ళు శబ్ద బ్రహ్మం అంటే మనం చేస్తున్నటువంటి విద్య శబ్ద బ్రహ్మం. ఈ రెండు విద్యల్లో నువ్వు రెండే రెండు విద్యలు అంటే తత్వం అన్నీ కూడా ఒక పక్కకు పెట్టేశారు. తెలుసుకోవాల్సిన రెండే రెండు విద్యలు అన్నారు. ఒకటి శబ్ద బ్రహ్మము, రెండు నిశ్శబ్దము. ఏ విద్య వేదితవ్యత తెలుసుకోవాల్సిన రెండు విద్యలు ఉన్నాయి. శబ్ద నిశ్శబ్ద శబ్దం. నిశ్శబ్దము బ్రహ్మమే శబ్దము బ్రహ్మం అన్నారు. కొంచెం దూరం పోయిన తర్వాత నిశ్శబ్ద బ్రహ్మ ఉచితన్నారు, శబ్దం తీసేసినారు. చూసారా? ఎందుకు? శబ్దం దేని కొరకు అంటే తెలుసుకోవడం కొరకు. తెలుసుకున్న తర్వాత తెలుసుకొని తెలుగులో లీనమైపోయిన తర్వాత శబ్దం ఎక్కడుంది? అనిర్వచనీయం అంటున్నారు, నిర్వచనం చేయబడదు అంటున్నారు. మరి శబ్దం ఎందుకు? శబ్దం ఎందుకు చేస్తున్నాం అంటే తెలవక. పుస్తకాలు చదువుకుంటాం, పూజలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, నానాయాతలు పడుతుంటాడు వారు. వాళ్ళు ఎంత చూస్తే రెండే రెండు విద్యలు ఉన్నాయి, నిశ్శబ్దము శబ్దము బ్రహ్మ విద్యలు అన్నారు. నిశ్శబ్ద బ్రహ్మ అంటే ఏమిటి? శబ్దం తీసేసినారు. ఇంతవరకు ఒక ప్రదేశానికి మనం చేరుకోదలుచుకున్నాం. మనం ఎరిగిన ప్రాంతానికి ఒక అడ్రస్ దొరికింది, ఎవరో చెప్పగా లేదా ఫోన్ ద్వారా. ఆ ప్రాంతానికి మనం చేరుకోవడం కొరకు శబ్దం కావాలి, అడ్రస్ కావాలి. ఆ ప్రాంతాన్ని చేరుకున్న తర్వాత ఇంకా శబ్దం కావాలా? మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నామో అక్కడికి వెళ్ళిపోయినాము, ఆ ప్రదేశంలో మనం నివసిస్తాం. అలాగని నిశ్శబ్దము అన్నటువంటిది బ్రహ్మం అని అన్నారు. శబ్ద నిశ్శబ్ద బ్రహ్మం ఉచితం అన్నారు అని మరలా శబ్ద నిశ్శబ్ద బ్రహ్మం కాదని కూడా చెప్పారు. నిశ్శబ్దము కాదు, శబ్దము కాదని చెప్పారు. కాబట్టి ఈ రహస్యాలు తెలుసుకోవడం కొరకు యోగి అన్నటువంటి వాడు దీని మూలం ఎక్కడుందో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయకుండా బాహ్యంలోనే ఎవడైతే వెతుకుతాడో, వస్తువు ఒక దగ్గర పెట్టి ఇంకొక దగ్గర వెతుకుతున్నట్టు లెక్క. అందరూ దేవుడు అంటున్నారు. నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోవింద అని అందరూ అంటున్నారు. తెలుసు తెలవక దేవుడు అని అంటున్నారు. అసలు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఉనికిని ఎవరు తెలుసుకుంటారు? దేవుడు అనగ వేరు, దేశమందు లేడు. దేవుడు అనగ తనదు దేహమందు. వాహనములు నెక్కి వడిదోలుచున్నాడు విశ్వదాభిరామ వినురమేమ వేమనార్యులు చెప్తారు. దేవుడు అంటే వేరే ఎక్కడో పరదేశం లేడు, తనదు దేహమందు, మన దేహంలోనే ఉన్నాడు. ఆయన లేకపోతే 6 గంటల తర్వాత కంపు కొట్టేసి కుళ్ళిపోయి కడుపును పుట్టిన కొడితే దీన్ని బూడి చేసేస్తాడు. ఎందుకు? పనికి రాకుండా కొరగాకుండా పోతుంది. అటువంటి తరుణంలో ఎవడున్నాడు ఇందులోనూ ఆయన ఆలోచిస్తే వేమన గారు చెప్తున్నాడు, వేరే ఎక్కడ లేడు, ఈ దేహంలోనే ఉన్నాడు. వాహనములనెక్కి వడిదోలుచున్నాడు. వాహనములు అంటే మూలాధార స్వాధిష్టాన మణిపూరక విశుద్ధనాహ దాగినే చక్రములు అన్నటువంటి ఒక దాని తర్వాత ఒకటి మన వేణుభూములను అనుసరించి ఉంటాయి. వాటిలో సంచారం చేస్తున్నాడు అని చెప్పారు. పొడిదోలుచున్నాడు అంటే మన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్ని పనిచేస్తున్నాయి. కాబట్టి దీని మూలం ఎక్కడ అన్నటువంటిది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చేసిన వాడికి భగవంతుడు తెలియబడతాడు. భగవాన్ భగవాన్ ఎక్కడున్నారు భగవాన్ చెప్పండి. ఆ భారత అంటారు, ఆవు భగవాను, దూడ భగవాను, దోమ భగవాను, నీవు భగవాను, నేను భగవాను, అంత భగవాన్ అంటారు. ఎందుకు? భగవాన్ తనకు తెలుస్తున్నాడు. భగము అంటే బ్రహ్మనాడి,
బోన్ అంటే శ్వాస. భగవాన్ శ్వాస పుట్టిన చోటుకి తను వెళ్తుంది. అందుకు తను శ్రీకృష్ణ భారతి పరమహంస అని పేరు తార్థకం చేసుకుంటుంది. భారతి అంటే అర్థం ఏంటి, భా అంటే ప్రకాశం, రా అంటే రతి స్వల్పుట, తా అంటే తత్వాన్ని తెలుసుకున్నది అని అర్థం. ఆంజనేయ స్వామి వారితో రాముడు చెప్తాడు, ఆంజనేయ బహుశాస్త్ర వృధాకంద, శాస్త్రాలు అనేకం చదువుకుంటూ ఉంటారు చాలా మంది, వృధా కంద అంటే సంస్కృతంలో శరీరం అని అర్థం. రోమందైవ వృధైకం, చలికాలము ఒక దుప్పటి సింకు గోడలన్నీ కప్పుకుంటూ ఉంటాను చలికి. అలాగనే ఆ శాస్త్రంలో ఏముంది, ఈ శాస్త్రంలో ఏముందని కొంతమంది పండితులు తెగ చదువుతూనే ఉంటారు. వృధా ఆంజనేయ అని అంటున్నాడు రాముడు ముక్తికోపనిషత్తులో చెప్తున్నాడు. ఒక శాస్త్ర వృధా కంద రోమందైవ వృధైకం అన్వేష్టవ్యం ప్రయత్నమైన మారుతి జ్యోతిరాంతరం. ఓ ఆంజనేయ, అంతరంలో జ్యోతి ఉంది, దాన్ని వెతికి తెలుసుకో అని అన్నారు ముక్తికోపనిషత్తులో రాముడితో చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగరూకులయ్యి మన లోపలనే ఉన్నటువంటి ఈ తత్వాన్ని తెలుసుకోవడం కొరకు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసేది యోగి. యోగైన అంతర్ముఖి బుద్ధి, యోగం ద్వారానే బుద్ధి అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖోహం పశ్యామి, అంతర్ముఖమైనటువంటి విద్య ద్వారానే తన నిజస్వరూపాన్ని తను తెలుసుకోగలుగుతాడు. బహిర్ముఖం పశ్చితి దృశ్యజాలం, అంటే బయట ఎవరు భగవంతుడి గురించి ప్రయత్నం చేస్తున్నారో దృశ్యాన్ని చూస్తున్నారు. నేను అమరనాథ యాత్ర వెళ్ళాను, ఉత్తరాది అంత వెళ్ళాను, దక్షిణాది వెళ్ళాను, అక్కడ అట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది అని చెప్పుకున్న వాళ్ళంతా కూడా ఏమయ్యారు చూడండి, ఒక్క ముఖతో ఒకటి. ఎందుకు బాహ్య నిరోధించలేదు వీళ్ళు, ఇంకా పుస్తకాలు చదువుతారు, పూజలు చేస్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, బాబా గుహకి వెళ్ళి అని అంటారు. బాబా ఎక్కడున్నాడు? బాబా మనలోనే ఉన్నాడు. గుహ ఎక్కడుంది? బుద్ధి గుహలోనుంది. బాబా మనలోనే ఉన్నాడు, బుద్ధి గుహలోకి వెళ్ళాలి. బుద్ధి గుహాయాం సదసద్వి లక్షణం. ఆ రోజు ఆ ఫిజికల్ బాడీని ఏదో బాబా గుహలో పెట్టి తపస్సు చేశారు. అక్కడికి వెళ్తే ఏదో ప్రశాంతంగా ఉంటుంది అని అనేసి అనుకుంటారు ప్రతి ఒక్కరు. ఎక్కడికి వెళ్ళకూడదు, లోపలికి వెళ్ళాలి, బుద్ధి గుహలోకి వెళ్ళాలి. ఆ విలక్షణంగా ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. దాని కొరకు కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. చేసుకోవాలంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడే బాగుపడడానికి ప్రయత్నం చేయాలి. అందరూ బాబా గుహకి వెళ్ళిపోతే అక్కడ ఖాళీ ఉంటుందే? ఉండదు. అందుచేత బుద్ధి గుహలోకి వెళ్ళాలి. బుద్ధి గుహలోకి వెళ్తే మనకు బాబా దొరుకుతాడు. బాబా అంటే ఎవరు? పరమాత్మ అని అర్థం. పరమాత్మ ఎక్కడున్నారు? మన లోపలనే ఉన్నారు. మన లోపల ఎక్కడున్నారు? సహస్రారంలో ఉన్నారు. సహస్రారంలోంచి తురియానికి వచ్చాడు. మూలాధార ఆరంభ్య బ్రహ్మరంధ్ర పర్యంతం సుషుమ్న సూర్యభ తన మధ్య పరమాత్మ వ్యవస్థిత అక్కడ ఉన్నాడని మనకు మంత్రపక్షంలో చెప్తాం. అనేక శాస్త్రాల్లో ఉపనిషత్తుల్లో కూడా మహర్షులు చెప్పారు సబ్రహ్మ స విష్ణు సరుద్ర. అక్కడ నుండి ఎప్పుడైతే కిందికి వచ్చాడో దర్శన శ్రవణ ఇది వాసనలు చూస్తున్నాడు వింటున్నాడు, వాసనలు ప్రబలమైపోయినాయి. ఆ నిర్గుణ నిరాకార పరమేశ్వరుడికే జీవుడని నామకరణం చేయబడ్డాలి. మరలా తను తాను తెలియాలని అంటే ఏం చేయాలి? ఎక్కడి నుండి అయితే వచ్చాడో అక్కడికి వెళ్ళాలి. బ్రతికి బట్ట కట్టుండదు. బాహ్యం నిరోధించాలి. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది సెంటర్ విత్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది గాడ్, మైండ్లో అతీతమైనటువంటి శక్తి ఉంది విశ్వచైతన్యం. దాన్ని తెలుసుకోవాలని అంటే ఇటు వచ్చే జీవుడిని తన మూల స్థానానికి తీసుకువెళ్ళాలి. గర్భాలయంలో లింగం ఉంటుంది, ఆ లింగానికి పూజ చేయాలి, నవద్వారాలు దాటాలి, దాటి గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగానికి పూజ చేయాలి. అదే ముఖ్య ప్రాణము సహస్రారంలో ఉంటుంది. అందుకు ఉత్తర గీతలో స్వామి చెప్తారు, అర్జున పుటద్వయ వినురుముక్తి వాయురు ఎత్ర విలీయతే
తమ్ ధ్యాయేత్ పార్థమీశ్వర, ఎక్కడ ఈశ్వరుని ధ్యానం చేయమంటున్నారు అర్జున? పుటద్వయం అంటే రెండు పుటములు ఉన్నాయి కదా, నాసికా పుటములు, ఉశ్వాస నిశ్వాస ఆడుతున్నాయి. మనం ఏవో పనులు చేసుకుంటున్నాం, ఏం చేసినా ఆటి పని అది జరుగుతుంది. ఎవరు చేయిస్తున్నారు? నిశ్వాస వస్తుంది, ఉశ్వాస అంటే పైకి లాగుతున్నారు, ఇది జరుగుతూనే ఉంది. ఈ ఫిజికల్ బాడీ వచ్చిన దగ్గర నుండి ఇందులో ఈ సిస్టంలో అవ్యక్తంగా నిశ్వాస ఉశ్వాస రూపంలో పరమేశ్వరుడు ఉండి శ్వాస నిశ్వాసాల రూపంలో సంచారం చేస్తున్నాడు. శ్వాస ఆడుతుందే కానీ దానికి రూపం లేదు. జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. జ్ఞానం అంటే ఎలా ఉంటుంది? జ్ఞానానికి రూపం ఉందా లేదే? దాన్నే ప్రజ్ఞానం బ్రహ్మ అని ఋగ్వేదంలో చెప్పారు. మార్పు చెందిన జ్ఞానం మనలో ఉంది. తెలియజేసే తెలివి ఒకటి, తెలుసుకునే తెలివి రెండు ఉన్నాయి మనలోన. తెలియజేసే తెలివి ఈశ్వరుడు, అది దాంట్లో మార్పు లేదు. ఆ తెలివి ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది. తెలుసుకునే తెలివి జీవుడు అనేకంగా తెలుసుకుంటాడు. ఇప్పుడు సైంటిస్టులు మహామేధావులు ప్రయోగం చేస్తున్నారు. ఈరోజు ప్రయోగంలో ఇది అని, ఇది కాదు ఇదని స్టేట్మెంట్ ఇస్తారు. మరి కొంచెం రోజులు ప్రయోగం చేసిన తర్వాత ఇది కాదు ఇదని ఇస్తారు. అంటే అమెండ్మెంట్స్ ఉన్నాయి, ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అని దాని అర్థం. అందుచేత మనం ఎంత తెలుసుకున్నా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందే. తెలుసుకునే తెలివి జీవుడిలో మార్పు ఉంది, తెలియజేసే తెలివిలో మార్పు లేదు. ఎప్పుడు అది సముద్రం అంత గంభీరమైనటువంటి తత్వం దానికి ఉంది. మీరు ఎంత తీసుకున్నా సరే ఆ తెలివి అలాగనే ఉంటుంది. అది ప్రజ్ఞానం బ్రహ్మ, మార్పు చెందిన జ్ఞానము, అదే పరమేశ్వరుడు. సృష్టి ఆది నుండి మనం భగవంతుడిని ఎవరికి మొక్కుతున్నాము? జ్ఞానులకే మొక్కుతున్నాము. అంటే భగవంతుడు అంటే ఎవరు? జ్ఞానమే. జ్ఞానానికి రూపం ఉందా లేదే? జ్ఞానం ఉందా లేదా? ఉంది. కానీ ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా మానవుడు? చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు? దాని ఉత్పత్తి స్థానంలోకి వెళ్ళి దాన్ని తెలుసుకోవడానికి ఈ జ్ఞానాన్ని అటు పంపించడం లేదు. ఆ వచ్చినటువంటి తెలియజేసే తెలివి పరమాత్మ. ఆ పరమాత్మ నుండి తెలుసుకునే తెలివి ద్వారా ధారేషణ, ధనేక్షణ, ఉత్రీక్షణ ఇష్ణ త్రయముల్లో తగులుకున్నాడు. ధార అంటే భార్య ఎందు మమకారము, ధనేక్షణ అంటే ధనం సంపాదించాలి, నాకు పేరు ప్రఖ్యాతులు కావాలని కోరుకుంటున్నాడు. ఉత్రీక్షణ తర్వాత పుత్ర పౌత్రాదులు వస్తారు, వాళ్ళ కొరకు ఈ కర్మ రంగంలో దిగిపోతాడు. అయినప్పుడు ఏమవుతుంది? తెలియజేసే తెలివి ఈశ్వరుల్లోంచి తెలుసుకునే తెలివి జీవుడు కొంతవరకు తీసుకొని తనకున్న తెలివిని అంతటిని కూడా బాహ్యం వంక వచ్చి పునరపి జననం, పునరపి మరణం, సావటము పుట్టటం అన్నటువంటిది సుడిగుండాల్లో తిరుగుతున్నాడు. ఆయనకు జీవుడని నామకరణం చేశారు. ఆయన జీవుడు కాదట, ఆయన ఈశ్వరుడట. ఆయనే దక్షిణే ప్రాప్తి ప్రపంచాభిముఖం గత అహంకార అభిమానైన జీవశాది సదాశివ ఉత్తరాభిముఖోభూత్వ స్థానాస్తు స్థానాంతరం క్రమాత్ మూర్యథ ఆత్మాన్ ప్రాణాన్ యోగాభ్యాస స్థితశ్చరణ్ త్రిషిక బ్రాహ్మణోపనిషత్తులో చెప్పారు. ఆయనే అంటే అధోముఖంగా, దక్షిణ అంటే బ్రుకుటి నుండి దిగువదంతా దక్షిణ భాగం. అందుకు ఆర్యులు దక్షిణాయనంలో ఎవడైనా శరీరం విడిచిపెడితే వాడు పునరపి జననం, పునరపి మరణం, వాడికి మోక్షం లేదని చెప్పారు. ఉత్తరాయనంలో వెళితే మోక్షం ఉందని చెప్పారు. కాబట్టి మన బ్రుకుటి ఆగ్నేయ చక్రం నుండి దిగువ భాగం దక్షిణాయనము, పైభాగం ఉత్తరాయనం. అధోముఖంగా వచ్చినటువంటి జీవుడిని మరల తన స్వస్థానానికి పొడిగించి నతస్య ప్రాణ వృత్కామంటే అత్రయ సమలీయంత. జ్ఞానికి ప్రాణం పుట్టిన చోటనే లైవ్ అయిపోవడం, బ్రతికి బట్ట కట్టి ఉండడం. ఇది ఎవరు చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు? ఎవరు కూడా చేయటం లేదు. ఎవరో చేసినా చేయడానికి ప్రయత్నం చేసి చేయకుండా ఉండిపోతున్నారు. ఎందుకు? ఏమీ కనిపించలేదు, ఏమీ రాలేదు, ఏమిటి ఇది అంతా?
ఇది సిద్ధ విద్య అంటారు, ప్రాణాయామం అంటారు, యోగం అంటారు అని చెప్పి కన్ఫ్యూజన్ అయిపోయి కొంచెం రోజులు చేస్తారు, విడిచిపెట్టిస్తుంటారు. ఎందుకు అంటే వాడికి ఏదో కనపడాలని అనుకుంటాడు, అన్నీ కనపడతాయి అని అంతవరకు వీడేవే తెలుసుకోవాలిగా. విధి చేస్తే ఏటు వస్తుందని ఎవరైనా ప్రశ్న వేసుకుంటే రాజ్యాది మోక్ష పర్యంతం రాజ్యం వస్తుందంట, చక్రవర్తి అయిపోతాడట, యోగి సమ్రాట్, కటపడదైనటువంటి మోక్షం కూడా లభిస్తుందట. సమస్త యావ సంపద ఆయన చుట్టూ అన్ని సంపదలు ఉంటాయట. దేహ అనిల విధేయత్వ, ఈ దేహంలోనున్న ప్రాణవాయువుని ఎవడైతే స్వాధీనం చేసుకుంటాడో సాధ్య సర్వస్వ రాఘవ, ఓ రామ వాడికి సాధ్యం కాంది అంటూ ఒకటి లేదు అని చెప్పి యోగ వాసిష్టంలో వశిష్ఠుడు రాముడితో చెప్తున్నటువంటి విషయం. అటువంటి మహత్తరమైనటువంటి విద్యనే సిద్ధ విద్యార్థులు పుచ్చుకొని విద్యనే దాన్ని తాలూకా విధానాన్ని తెలుసుకోలేక శివుడికి శంకునినాదంలాగా దీన్ని చేస్తున్నారు. ఎందుకు అంటే ఇది యథార్థమైన విద్య కాబట్టి చేయలేరు అందరూ. చేస్తే ఏమవుతుంది, యథార్థం వాడికి తెలిసిపోతుంది. యథార్థమైన వాడికి తెలియకూడదు. దైవీయస గుణమయ్యే మమ మాయ దురచయాన్ అన్నారు. దైవ సంబంధమైనటువంటి త్రిగుణాలతో కూడుకున్న నా మాయ చాలా దుర్లభం దాటడం అర్జున అని చెప్పారు స్వామి. కాబట్టి దైవిక సంబంధమైనటువంటి గుణాలతో ఒక ఆట ఆడిస్తున్నాడు పరమాత్మ మనల్ని. ఆ గుణాలకు విషయం తెలుసుకోలేక ఈ గుణముల ద్వారా ప్రకృతి విషయంలో పునరపి జననం పునరపి మరణం అధోముఖంగా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఉత్తరాభిముఖోభూత్వ, ఉత్తర అంటే ఊర్ధానికి మళ్ళీ ఎక్కడి నుండి వచ్చిందో జీవుడు అక్కడికి తీసుకెళ్ళాలి. స్థానాస్తు స్థానాంతరం క్రమాత్తు, నిద్రావస్థలోంచి స్వప్నావస్థ, స్వప్నావస్థలోంచి జాగృత అవస్థ, జాగృత అవస్థలోంచి తురి అవస్థలోనికి తీసుకువెళ్ళాలి. అప్పుడు తనకు యథార్థం తెలుస్తుంది. యథార్థం తెలియాలంటే మూలంలోకి వెళ్ళాలి. అసలు మనకు తెలివి ఎక్కడ పుడుతుంది, బ్రెయిన్లోంచే వస్తుంది. దానికి మూలం ఏంటి, బ్రెయినే. ఆ బ్రెయిన్లో అతీతమైన శక్తి ఉంది. ఈరోజు ప్రపంచంలో మనం ఎన్ని వింతలు విడ్డూరాలు, టెలివిజన్లు, టెలిఫోన్లు ఏవేవో కనుక్కుంటున్నారు, అదంతా ఎక్కడి నుండి వచ్చింది, ఆదిలో మన మహర్షులు తపస్సు చేసి రాసి పెట్టినటువంటి విషయాలు ఇవన్నీ. కొత్తగా వీళ్ళేం కనిపెట్టలేదు, దాని మీద ప్రయోగం చేస్తున్నారు. అవి ఏం గొప్ప అని చెప్పి వీలేదో అనుకుంటున్నారు, అదేం కాదు. అలా ఆ రోజే కనిపెట్టారు, ఆదిలో శబ్దం ఉండేనంటే ఆ శబ్దం ఎక్కడ నుండి వస్తుందో దాని మూలానికి వెళ్ళి వెతికి వాళ్ళు తెలుసుకున్నారు. దాని గురించి పరిశోధన చేసి నిర్వచనం చేయబడదని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగ విద్య అన్నటువంటిది తెలుసుకున్న తర్వాత దాన్ని పొందడానికి భగీరథ ప్రయత్నం చేయాలి. ఈ విద్యని అందరూ చేయలేరు, అలాగని చేయలేరు అనడానికి లేదు, అందరూ చేయగలరు. ఎందుకు, ఇంతకంటే సులభమైనటువంటి విద్య లేదు, ఇంతకంటే కష్టమైన విద్య కూడా లేదు. వదులు కలిగిన మంగళ కత్తి మీద నడక ఎలాగ అలా ఉంటుంది ఈ విద్యను సంపాదించి. అలాగే పువ్వులు చేరడం ఎంత సులభమో అంత సులభంగా ఉంటుందని రెండు మాటలు కూడా మహర్షులు వాళ్ళు ఆత్మసాక్షాత్కారం పొంది చెప్పారు. అలాగనే మనము కూడా అనతి కాలంలోనే తెలుసుకోవచ్చు. కాబట్టి తెలుసుకొని ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఎవరో ఉంటారు, ఏ నోటికో కోటికో ఉంటారు.